శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్ద మండలం ఎమ్మెల్యే శంకర్ నారాయణ ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సంక్షేమ పథకాలు వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంలో గోపాల్ రెడ్డి అనే రైతు, మా ఏరియాకు సోలార్ ప్లాంట్ తీసుకొస్తే రైతులంతా బాగుపడతామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇదే గ్రామంలో నాగలక్ష్మణి మహిళకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వీరిలో రాజు అనే కుమారునికి 2 కిడ్నీలు ఫెయిల్యూర్ కాగా తన తల్లి నాగలక్ష్మి చలించి తన కుమారునికి 1 కిడ్నీని దారబోసింది. ఈ కిడ్నీ మార్పిడికి 30 లక్షల రూపాయలు అప్పు చేసి ఖర్చు చేశామని, మాకున్న అరకుర భూమిని అమ్మి అప్పులు తీర్చామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆరోగ్యశ్రీ వర్తించదని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రత్నమ్మ, విశ్వనాథ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏమన్నా సోలార్ ప్లాంట్ చేయండి. ఈ ఊరు పొలంలోకి వచ్చేసి దాదాపు 15 ఎకరాల ఒకే ఊరు ఉంది. సోలార్ ప్రోగ్రామ్ ప్లాంట్ చేయండి. ఆ రేట్లకు లీజ్కి న్యూస్ ఉన్నాం సార్, మా సీఎం సార్ చెప్పిన న్యూస్ అయితే విన్నాము. ఆరు పొద్దున్న కూడా ఫోన్ చేశాను. ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్ పరిస్థితి ఇప్పుడు 2-3 ఏళ్ళకి ఒకసారి ఏదో వాతావరణం పెట్టి అదే పడుతున్నారు. వర్షం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది. అప్పుడు తెలుపు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి అయ్యి కోట ఏ మధ్యలే ఫోన్ చూపించింది. ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఆరోగ్యశ్రీ ఉంటుంది, చేర్చుకోండి. ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఆరోగ్యశ్రీ తప్పనిసరిగా ఉంటుంది. ఆడే ఆపరేషన్ చేయాలి, చేర్చుకోండి. కొడుకే ఇచ్చిన కొడుకు ఇచ్చిన పేరు పేరు చెప్పండి. ఎప్పుడు వస్తాడు ఇంకా ఎక్కడ హాస్పిటల్ ఉన్నాడు? పేరు బాబు పేరు వెంకట్రామరావు. పెళ్ళైందా? నువ్వు ఎమ్మెల్యే ఏం అడిగింది? కొడుకు ఆరోగ్యశ్రీ ఉండే ఆసుపత్రిలో పోగుదా అని అడిగితే ఎవరు ఎమ్మెల్యే అన్నారా మాట? ఆరోగ్యశ్రీ వర్తించదు. వర్తించిందా? లేదా? ఏమి? అదే కిడ్నీ ఇచ్చినా నేను అబ్బాయికి. అవునా? మీరు ఇచ్చినారా బాబుకి? ఎప్పుడు జరిగింది?
ఏం ఫెయిల్యూర్ అయినాయి అన్నకు? రెండు ఫెయిల్యూర్ అయినా నేను ఒకటి. బాగుందా ఇప్పుడు? నాకేం బాగుందా? అయిపో బాగుంది. బాగున్నాడా? ఏమి ఆరోగ్యశ్రీ వర్తించేది? ఏం చెప్పినారు? అదే వర్తించదు అన్నారు. ఏమి భూమి ఎక్కువ ఉందా మీకు? 8 ఎకరాలు. గ్రామము రద్దం మండలము. ఇద్దరు కొడుకులు నా చెల్లెలికి, ఒక కూతురు. కానీ కొడుకుకి 2 కిడ్నీలు పేలాయంటే ఒక కిడ్నీ ఇచ్చాము. 30 లక్షలు ఖర్చు అయింది. కానీ ఎమ్మెల్యే నడితే ఏమీ లేదని చెప్తున్నాడు. ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏమీ లేదు, వర్తించదు అని చెప్తున్నాడు. మేము ఇంత ఇబ్బంది పడినాము. బీరలు భూమి ఉండేది అమ్ముకొని చేసినాము. ప్రభుత్వం మీద ఇది ఆధారపడితే ప్రభుత్వం ఏమీ లేదు అని చెప్తా ఉంది. ఏమన్నా సహాయం చేయాలా? చెప్పకు. నువ్వు చెప్పర్లే, చెప్పు. నువ్వే నీ బాధ ఏమన్నా చెప్పు. నీ బాధ నాకు ఇట్లా బాగుంది అని చెప్పు. నాకు ఇట్లా బాధ సార్, సీఎం సార్ ఏమన్నా సహాయం చేయాలా? చెప్పు. సీఎం సార్ బాగుంది. గట్టిగా బొక్సంపల్లి గ్రామం రుద్ద మండలము. మేము ఇద్దరు అన్నదమ్ములో మా పెద్దన్నకి 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడం జరిగింది. మా అమ్మది రీసెంట్గా వేయించాము. 30 లక్షలు ఖర్చు అయింది. ఆ దానికి ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పారు. ఎమ్మెల్యే నడితే అది వర్తించదని చెప్పారు. అందుకోసం ప్రభుత్వం నుంచి సహాయం జరగాలని కోరుతున్నాను. ప్రస్తుతం ఏ హాస్పిటల్? హైదరాబాద్ ఏసీఎన్ హాస్పిటల్లో ఇది చికిత్స చేయించాం. ఆరోగ్యంగా ఉన్నాడా మీ అన్న? అన్న ఆరోగ్యంగా ఉన్నాడు. మీ అమ్మ? అమ్మ కూడా. ఎన్ని రోజులైంది? 10 రోజులైంది. ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ అమౌంట్ కూడా మేము పొలం అమ్మి కట్టాల్సి వచ్చింది. ఆరోగ్యశ్రీ వర్తించలేదు. ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందజేయాలని మేము కోరుకుంటాము. బొక్సంపల్లి గ్రామానికి ఎమ్మెల్యే రావడం జరిగింది. గడపగడప ప్రోగ్రాంలో ఇంటింటికి వచ్చి అతను వివరాలు తెలుసుకుంటున్నాడు. మేము ఈ హాస్పిటల్ గురించి చెప్పినా కూడా అతను పట్టించుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఆరోగ్యశ్రీ గురించి అడిగినా కూడా అది స్పందించదని చెప్పారు. అతను ఏం స్పందించలేదు.